हैदराबाद जूबली हिल्स आलया की भक्त पोटेतर नवरात्र तुमदव रोजु अम्मवारु महिषासुर मर्दिनी अवतार दर्शन तल्ली दर्शना की गंटक पैगा समय पड़ती आलय प्रांगण में वाहन पूजल जो जूबली हिल्स आलय में भक्त रद्दी की संबंधी मरी डीटेल काव्य अंदर काव्य ओटीओ गायत्री देविगा अन्नपूर्णमातगा जगदांबिका अम्मवारीगा सरस्वती देविगा पूजलंदुकुन्न जूबली हिल्स पेद्दम्म तल्लि इगयल नवरात्रुलो 9वा रोजु महिषासुर मर्दिनिगा भक्तुलकु दर्शनमिस्तुन्नारु। ओकसारि चूस्तुंटे ओकेसारि रेंडु रूपाल्लो आ तल्लिनि दर्शनं चेसुकुनेटट्लयिते एर्पाट्लु चेशारु। ओकवैपु पेद्दम्म तल्लि महिषासुर मर्दिनि अंड स्वयं रूपंलो प्रति रोजु कूडा दर्शनमिच्चे पेद्दम्मगा जूबली हिल्स अम्मवारी अलंकरणलु अयिते मनकि कानुस्तुन्नायि। इक अम्मवारी अलंकरणनु इक्कड चेसुडु अनेदि तोलिसारि ఎందుకంటే ప్రతిసారి నవరాత్రులు 9 రోజులు జరుపుకొని 10వ రోజు దసరా పండుగ జరుపుకుంటారన్నమాట। సో 9 రోజుల పాటు 9 నవదుర్గల్లో ఇక్కడ పూజలు అందుకున్న పెద్దమ్మ 10వ రోజు దసరా సందర్భంగా జూబ్లీస్ పెద్దమ్మ ఆలయంలో భక్తులకు దర్శనమిస్తారు। కానీ ఈ ఏడాది నవరాత్రులు అండ్ దాని పాటు దశమి కూడా ఉండడంతో శమి పూజ దసరా పండుగ సెలబ్రేషన్స్ కూడా ఇయాలే జరుపుకుంటారు। అందుకని ఒకే రోజు రెండు రూపాల్లో ఆ తల్లి దర్శనమిస్తున్నారు। సో ఇట్లా చాలా అరుదుగా ఉంటదన్నమాట అమ్మవారి ఆలయం। అందుకనే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఉప్పులు చెల్లించుకొని కంటే భక్తులు వస్తూనే ఉన్నారు। కొంతమందికి ఇక్కడ చాలా సెంటిమెంట్ ఏంటంటే వాహన పూజలకు సంబంధించి కొంత కారణం బట్టి కొట్టే ఆదివారం పూట ఇక్కడ చూపు చేయించుకునేదే కాదు దసరా దశమి రోజు కూడా ఇక్కడ బండ్ల పూజ జరుగుతుంది। సో అందుకనే ప్రత్యేకంగా అయితే ఏర్పాట్లు ఇక్కడ వాహన పూజల కోసం పంతులని పెట్టి కట్టుకుంటే దానికి మంచి ద్రౌపది చూపుతుంది అండ్ పూజారులు అవైలబిలిటీ కూడా తక్కువ ఉంటుంది ఎవరి బండ్ల వాళ్ళే పూజ చేసుకుంటారు। కానీ కనీసం జూబ్లీస్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఉంటే ఆవరణలో చేసుకుంటే మంచి జరుగుతుంది అనేది భక్తుల సెంటిమెంట్ అన్నమాట। సో అట్లా అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి బండ్ల పూజ చేసుకునేటువంటి ఇవాళ టెంపుల్ మాత్రమే కాదు టెంపుల్ చుట్టుపక్కల కూడా కిక్కిసిపోతుంది। ఇంకా చెప్పాలంటే ఒక ట్రాఫిక్ జామ్ అనేది కూడా టెంపుల్ చుట్టుపక్కల ఉందనే చెప్పుకుంటాం। సో ఒక్కసారి మనం భక్తులతో కూడా మాట్లాడదాం। సో క్యూ లైన్ కి సంబంధించిన ఏర్పాట్లు కూడా మనం చూసుకుంటే ఒకసారి టెంపుల్ ముందు ఒక క్యూ లైన్ మాత్రమే ఉంటుంది కానీ ఇవాళ మనకి దాదాపు 3 క్యూ లైన్స్ అనేవి ఏర్పాటు చేశారు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుందని చెప్పేసి। సో ఇంత 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసిన దాదాపు గంట టైం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి భక్తులకు పడుతుంది। సో ఒక్కసారి మనం భక్తులతో మాట్లాడదాం। సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు తుర్కయంజాల్ నుంచి తుర్కయంజాల్। సో ఇవాళ అమ్మవారి దర్శనం ఎట్లా అనిపిస్తుంది దర్శనం చేసుకోవాలి ఇప్పుడు వెళ్తున్నాం। సో ఇక్కడ మనం చూస్తుంటే పెద్దమ్మ తల్లి మహిషాసుర మర్దిని రెండు రూపాల్లో తల్లి దర్శనం అవును। మాకు ఇక్కడ ఈ అమ్మవారి టెంపుల్ కి రావడం మాకు చాలా సెంటిమెంట్ అవునా। ఎవ్రీ న్యూ ఇయర్ కి వస్తాము ప్రతి దసరాకి ఎవ్రీ మంత్ కూడా వస్తుంటాం। మా ఆఫీస్ పేరు కూడా శ్రీ పెద్దమ్మ తల్లి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓకే। పెద్దమ్మ పైన బాగా నమ్మకం నమ్మకం అందుకని ఆ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాతనే ఇంట్లో పండుగ షురువా అంతే। ఇంతకు ముందు ఎప్పుడు 5 o'clock ఇక్కడే ఉండేవాళ్ళం ఈ రోజు కొంచెం లేట్ అయింది అదొకటి। సో అన్న ఎట్లా అనిపిస్తుంది ఇయాల అమ్మవారి దర్శనాలు కావచ్చు టెంపుల్ రష్ ఎట్లా ఉంది? పర్లే మంచి ఉందమ్మా పర్వాలేదు ఇబ్బంది ఏమీ లేదు మంచి జనాలు కూడా ఫుల్లుగా వస్తారు ఇబ్బంది ఏమీ లేదు అందరినీ మంచి। సో ఒక్కసారి మనం క్యూ లైన్ దగ్గర కూడా వెళ్ళిపోదాం క్యూ లైన్ లో ఉండే భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే హెవీ క్రౌడ్ అందరూ అమ్మవారిని దర్శనం ఎప్పుడెప్పుడు కలుగుతుందా అని ఎదురు చూస్తున్నారు క్యూ లైన్ లో కూడా। ఇక అమ్మవారి టెంపుల్ ముందు అంటే ఇంతకుముందు మనం క్యూ లైన్ చూస్తుంటే అమ్మవారి నియర్ బై ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో అక్కడ నుంచి మాత్రమే పంపించేవాళ్ళు కాకపోతే వెనకాల క్యూ లైన్ కొంత హైట్గా వేసేవరకు ఏంటంటే అమ్మవారి దర్శనం నేరుగా జరుగుతుందన్నమాట। సో అట్లాంటి ఏర్పాట్లు ఈసారి పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఒక ట్రయల్ రన్ అయితే ఏర్పాటు చేశారు। సో దీంతో అయితే 9 రోజుల పాటు అమ్మవారి దర్శనాలు చాలా ఘనంగా వైభవంగా కూడా చేసుకుంటున్నారు భక్తులు। సో ఇంకొంతమంది భక్తులతో మాట్లాడదాం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ దాంతోపాటు అమ్మవారి దర్శనాలు ఎట్లా అనిపిస్తున్నాయి కూడా తెలుసుకుందాం। హ్యాపీ దసరా థ్యాంక్ యూ అండి। ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మణికొండ నుంచి మణికొండ। సో ఆ తల్లి దర్శనం ఎట్లా అనిపిస్తుంది ఇవాళ? బాగుందండి। మరి దసరా పండుగ ఇవాళ ఎట్లా చేసుకుంటున్నారు? బాగానే చేసుకుంటాం। తొలుత అయితే అమ్మవారి దర్శనాలతో స్టార్ట్ చేస్తారా పండుగ? 9 డేస్ చేస్తాం। 9 డేస్ నవరాత్రి। సో మరి ఇవాళ ప్రత్యేకంగా దసరా పండుగ అమ్మవారి అలంకరణ ఎట్లుంది ఇవాళ? బాగుందండి చాలా బాగుంది। వస్తుంటారా పండుగను వచ్చారు ఇవాళ? లేదు మేము వస్తామండి సండే సండే అట్లా ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తాం దసరాకి అని కాదు దసరాకు కూడా 9 డేస్ మాత్రం వస్తాం। 9 రోజులు వస్తారు? మా పాప వాళ్ళు వస్తారు నేను 2 డేస్ అట్లా అట్లా వస్తాం టైం। 9 రోజుల ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అమ్మవారి దర్శనం ఇచ్చింది। సో ఏ అలంకరణ నీకు బాగా నచ్చింది అమ్మవారు? సరస్వతి అవతారం మా పాప వాళ్ళని కూడా వచ్చింది। సో మరి ఇవాళ మహిషాసుర మర్దినిగా చాలా ఉగ్ర రూపంలో ఉంది అమ్మవారు బాగుంది ఈరోజు చాలా బాగుంది
ఇట్లా 9 రూపాయలు ఏడాదికి ఒక రోజు మాత్రమే అమ్మవారి ఇట్లా దర్శనం ఇస్తది. ఇక మిగతా రోజులంతా కూడా పట్టు చీరలు నిమ్మకాయల పూల దండలతో మాత్రమే ఆ తల్లి దర్శనాలు భక్తులకు ఏర్పాట్లు ఉంటాయి అన్నమాట. సో ఇంకోవైపు ఏంటంటే శతచండి యాగం కూడా ఈ ఏడాది ఏర్పాటు చేశారు 9 రోజులు. సో మరి కాసేపట్లో అక్కడ పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరగబోతుంది. సో ఇదంతా కూడా దర్శనం చేసుకుని వెళ్ళే భక్తులకి సంబంధించిన లైన్ అయితే ఉంది. సో ఇంకొంచెం మంది భక్తులతో మనం మాట్లాడదాం పండగ అండ్ దాంతోపాటు అమ్మవారి దర్శనాలకు సంబంధించి. అయిపోయిందా దర్శనం? అయిపోయింది. బాగా అనిపించింది. భీమవరం భీమవరం నుంచి ఇక్కడ. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ హైదరాబాద్ లో దసరా సెలబ్రేషన్స్? చాలా బాగా చేస్తారు ఇక్కడ దసరా సెలబ్రేషన్స్, నాకు బాగా నచ్చింది. సో అమ్మవారి దర్శనం ఎంత టైం పట్టింది? జస్ట్ 5 మినిట్స్. చాలా బాగుంది, చాలా కన్ను విందుగా ఉంది. సో ఇంకొకటి ఏంటంటే వాహన పూజలు వచ్చేటప్పుడు కనిపించాయి ఇక్కడ? కనిపించాయి. కుమ్మడికాయల సమయంలో చాలా వాహనాలు వచ్చాయి, కొత్తవి అనుకుంటా, దసరా కోసం తీసుకున్నట్టు ఉంది. బాగుంది. ఎప్పుడైనా ఇంకెక్కడైనా చూసారా మీరు ఏ టెంపుల్ చుట్టుపక్కలైనా ఇంత హెవీ వెహికల్స్ పూజలు ఇవన్నీ కూడా? లేదు, హైదరాబాద్ లో అయితే చూడలేదు. ఇక్కడే చూడ. సో ఇదన్నమాట మొత్తానికైతే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకునే వాళ్ళు మొక్కులు చెల్లించుకుంటున్నారు, అండ్ దాంతోపాటు వాహన పూజలు చేయించుకునే వాళ్ళతో అయితే టెంపుల్ చుట్టుపక్క కూడా, అంటే టెంపుల్కి మనకి రైట్ సైడ్ పార్కింగ్ దగ్గర మాత్రమే వాహన పూజలకు ఏర్పాట్లు అయితే చేశారు. కాకపోతే ఎవరెంతల వాళ్ళు స్వతహాగా వెహికల్స్ తెచ్చుకున్న వాళ్ళు పూజారి అవైలబిలిటీ లేకపోవడంతో వాళ్ళే కుమ్మడికాయలు కొబ్బరికాయలు నిమ్మకాయలతోటి ఆ అమ్మవారి సన్నిధిలో పూజ చేసుకుంటున్నారు. సో ఇది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుళ్ళ జరుగుతున్న పూజలకు సంబంధించి ఇవాళ అమ్మవారు 2 రూపాయల్లో దర్శనాలు భక్తుల రద్దీకి సంబంధించి. సో V6 వ్యూవర్స్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలతో ఓవర్ టు స్టూడియో. రైట్, థాంక్యూ కావ్య.